हाय हेलो व्यूअर्स वेलकम टू वन एंड वन न्यूज इवाला तेलंगाना लो उन्ना राजकीय परिस्थितुल गुरिंची कोंचेम क्लुप्तंगा तेलुसुकोवडानिकी मन तोटी उन्नारु कोंगल नवीन गारु ईन रंगारेड्डी जिल्ला बीजेवैएम उपाध्यक्षुलु आयन अडिगी रंगारेड्डी जिल्ला राजकीयालु गानियंडि लेकुंटे तेलंगाणा व्याप्तंगा उन्न राजकीयालु गानियंडि कोंचेम क्लुप्तंगा परिशीलिद्दाम। नमस्कारं नवीन गारु। नमस्ते अंडि। इंटर्व्यू मोदलु पेट्टे मुंदु असलु मीरु మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు కొంచెం తెలుసుకుందాం. నా పేరు కొంగల్ల నవీన్, మా నాన్న పేరు కొంగల్ల రాములు. నేను హైదరాబాద్ అత్తాపూర్ డివిజన్లో పుట్టడం జరిగింది. స్వయం సేవక్ బాల్యం నుంచి కూడా. సో మా నాన్న రిటైర్డ్ ఆర్టీసీ, 2018 సంవత్సరంలో రాజేంద్రనగర్ నుంచి ఆర్టీసీ డిపో నుంచి రిటైర్డ్ అయ్యారు. సో నేను నా స్కూలింగ్ వచ్చేసి హైదరాబాద్ 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు హైదరాబాద్ అత్తాపూర్ గవర్నమెంట్ స్కూల్లో పూర్తి చేసుకున్నాను. 8, 9, 10వ తరగతి న్యూ బ్రిలియంట్ హై స్కూల్ హైదరాబాద్లో పూర్తి చేసుకున్నాను. మరియు ఇంటర్మీడియట్ శ్రీ అరబిందో మైదీపట్నం, మరియు ఈ డిగ్రీ గ్రాడ్యుయేషన్ వచ్చేసి అవంతి డిగ్రీ కాలేజ్ బర్కత్పుర, ఎంబీఏ వచ్చేసేసి ఐసీబీఎం బిజినెస్ స్కూల్లో చేశాను. సో ఎల్ఎల్బి వచ్చేసి భాస్కర లా కాలేజ్ మైనాబాద్లో పూర్తి చేసుకున్నాను. రీసెంట్గానే తెలంగాణ బార్ అసోసియేషన్లో హైకోర్టులో కూడా ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. సో ఫర్దర్ కూడా నేను ప్రజలకు సేవ చేయాలనే ఇంటెన్షన్తో ఈ ప్రొఫెషన్ని నేను ఎంచుకోవడం జరిగింది. సో తప్పకుండా ఈ ప్రొఫెషన్కి న్యాయం చేసి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ లీగల్గా కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తానని నేను కోరుకుంటాను. సార్, అసలు మీరు ఒక లాయర్గా ఉండి ఎంబీఏ చదివి ఇంత గ్రాడ్యుయేట్ అయిన మీరు, ఇంత చదువుకున్న వ్యక్తులైన మీరు పాలిటిక్స్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అండ్ పాలిటిక్స్లోకి వచ్చాక బీజేపీలోనే మీరు జాయిన్ అవ్వడానికి గల కారణం ఏంటి? సో నేను గతంలో చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక ఆర్ఎస్ఎస్ భావజాలతో పెరిగినాము. సో చిన్నప్పటి నుంచి కూడా ఆ ఘట పని చేసుకుంటూ, సో స్కూల్ లైఫ్లో కూడా మన స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మన ఆర్ఎస్ఎస్ అని చెప్తే కూడా ఎవరు రాని పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మనం కబడ్డీ ఆడుకుందాం, ఏదో ఒక ఆట ఆడుకుందాం అని చెప్పేసి మనము సంఘస్థానికి అంటే శాఖ నిర్వహించే ప్లేస్కి తీసుకొచ్చి అక్కడి నుంచి కూడా అక్కడ మనకు సంఘంలో నేర్పించే విధానము, మనము ఏదైతే దేశానికి ఎలా సేవ చేయాలని చెప్పేసి రాష్ట్రీయ స్వయం సేవకు మనకు నేర్పించింది. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల నుంచి, హిందూ ధర్మం నుంచి, అలా మన గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసుకున్నప్పుడు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేయడం జరిగింది. అలా స్టెప్ బై స్టెప్ నుంచి కూడా ఇప్పుడు యువమోర్చాలో పనిచేయడం జరుగుతుంది. బీజేపీ ఒక నేషనల్ పార్టీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, లేకపోతే ఇటు టీడీపీ కానివ్వండి, లేకుంటే ఇతరితర ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి తెలంగాణలో. ఒక సెంట్రల్ లెవెల్ పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడ పవర్లో కూడా లేదు, ఐదర్ ఇక్కడ ఉంటే కాంగ్రెస్ పవర్లో ఉన్నింది ఒకప్పుడు, లేకపోతే ప్రస్తుతం టీఆర్ఎస్ ఉంది. మీరు వీళ్ళని ఎంచుకోకుండా బీజేపీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? సో ఎప్పుడైతే నేను ఏదైతే సిద్ధాంతాలను నమ్ముకుంటూ నేను ముందుకు రావడం జరిగింది పాలిటిక్స్లో, ఏదైతే ఇతర పార్టీలలో చూసుకున్నట్టయితే నేను నమ్మింది నేషనలిజంని నమ్మినాను. సో కంప్లీట్ కమ్యూనిజంకి వ్యతిరేకము, మేము జాతీయవాదాన్ని నమ్ముతాము, దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాము. గతంలో చూసుకున్నట్టయితే ఏ రోజైతే నాకు ఓటకు రాకముందు కూడా నేను అక్కడ పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేసేవాడిని, అక్కడ బిహేవియర్ కానీ అక్కడ ఉండే పరిస్థితులను కూడా అబ్జర్వ్ చేసేవాడిని. గతంలో చూసుకున్నట్టయితే మేము అసలు నేను మా అమ్మని తీసుకొని పోలింగ్ బూత్కి ఓటు వేయడానికి వెళ్తే అక్కడ ఇతర పార్టీల పేర్లు తీసుకోదలుచుకోవట్లేదు, కానీ ఇతర పార్టీ వాళ్ళు, నేషనల్ పార్టీ వాళ్ళు కూడా అరే అది పనికిరాని పార్టీ, ఆ పార్టీలు ఎందుకుంటున్నావు, మా పార్టీలకు రండ్రా, సో ప్రతి తిండి ఉంటుంది, టిఫిన్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది అంటే కూడా మేము ఆ భావజాలకు అసలు మాకు ఆ థాటే రాలేదు. సింపుల్గా ఒక స్మైల్ ఇచ్చి మేము ముందుకెళ్ళి పోలింగ్ బూత్లకు వెళ్ళి మా అమ్మతో ఓటు వేయించుకొని మేము వచ్చేవాళ్ళము. సో అలాంటిది ఈరోజు చూసుకున్నట్టయితే భారతదేశం మొత్తంలో ఈరోజు మొత్తం కాషాయం అయిపోయింది. అంటే ఏ బతకరాని పార్టీ, ఏ ముందుకు రాని పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రతి స్టేట్లో ఒక్కొక్క స్టేట్లో మనం గవర్నమెంట్ని ఫామ్ చేసుకున్నాం. ఈరోజు వాళ్ళు నన్ను చూసి సిగ్గుపడుతున్నారు, అరే ఈ పార్టీలో ఆ రోజే నేనుంటే నాకు ఈరోజు మంచి
పేరు మర్యాదలు ఉండేటివి, అసలు నేను నమ్ముకున్న పార్టీనని ఈరోజు వాళ్ళు తలదించుకుంటారు. ఆ రోజు నేను జస్ట్ చిన్న స్మైల్ ఇచ్చి నేను ముందుకు సాగిన, ఈరోజు కూడా నేను బతుకున్నంతకాలం భారతీయ జనతా పార్టీకే పనిచేస్తానని నేను కోరుకుంటున్నాను. మీరు రంగారెడ్డి జిల్లా అర్బన్కి సంబంధించి బీజేవైఎం ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అసలు రంగారెడ్డి జిల్లా అనేది దాదాపు మొత్తం గులాబీ రంగుతో అలుముకున్న ప్రాంతం రంగారెడ్డి అర్బన్. అలాంటి దగ్గర మీరు మళ్ళీ కాషాయ జెండా ఎగరేస్తామని ఎలా అనుకుంటున్నారు? సో గతంలో చూసుకున్నట్టయితే 2014 సంవత్సరం నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 3 సార్లు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు అనేసి ఉన్నారు. సో ఎలాంటి అభివృద్ధి మాకు లేదు. సో ఇప్పుడు మొన్న జరిగిన జిహెచ్ఎంసి ఎలక్షన్లో చూసుకుంటే మా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మొత్తం 5 డివిజన్లు ఉన్నాయి గ్రేటర్లో. సో రాజేంద్రనగర్లో అత్తాపూర్ డివిజన్, రాజేంద్రనగర్ డివిజన్, మైలర్దేపల్లి డివిజన్, సులేమాన్ నగర్ డివిజన్, శాస్త్రిపురం డివిజన్, దీంట్లో 3 డివిజన్లు హిందూ బెల్ట్కి సంబంధించినవి, ఇంకో మిగతా 2 బెల్ట్లు మైనారిటీ బెల్ట్స్ కాబట్టి అవి ఎంఐఎం. గత స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ ఓటు బ్యాంక్ మొత్తం 90% కూడా ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి మేము దాన్ని కౌంట్ చేయడం లేదు. సో ఇప్పుడైనా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు, కానీ మేము 3 టీఆర్ఎస్ సీట్లను కూడా మేము భారతీయ జనతా పార్టీ రాజేంద్రనగర్లో కైవసం చేసుకున్నాం. 3కి 3 కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. మీరేమో ఇలా అంటున్నారు, జిహెచ్ఎంసి ఎలక్షన్స్ మీరు చెప్తుంది. అవునండి, జిహెచ్ఎంసి ఎలక్షన్స్ మొత్తం పొలిటికల్ పోలరైజేషన్ జరిగింది. హిందూ ముస్లిం అని అటు ఎంఐఎం వాళ్ళేమో ముస్లిం ఓట్ డివైడ్ చేశారు, ఇటు బీజేపీ వాళ్ళేమో హిందూ ఓట్ డివైడ్ చేశారు. దీనివల్ల కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ లాంటి సెక్యులర్ పార్టీలు చనిపోతున్నాయని వాళ్ళ అంటే అవతల ఉన్న పార్టీల వాళ్ళ కంప్లైంట్, దీన్ని మీరు ఎలా చూస్తారు? సో మేము ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో 48 స్థానాలను గెలుచుకోవడం జరిగింది. అరే మరి ఇప్పుడు జిహెచ్ఎంసీలో 1-2 స్థానాల నుంచి గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు 48 సీట్లని మేము హైదరాబాద్లో కైవసం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజులలో కూడా ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడం, అధికారంలో రావడం అని అధికారంలోకి రావడం పక్కా అని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే కూడా దుబ్బాక ఎలక్షన్ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎలక్షన్ జరగడం జరిగింది. సో దాంట్లో కూడా మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. ఆ దుబ్బాక దెబ్బతో కూడా ప్రజలలో చేంజెస్ రావడం జరిగింది. అంటే మనము కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనులని మనము ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. వారు తీసుకున్న డిసిజన్లు కూడా ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తున్నారు కాబట్టి గ్రేటర్ హైదరాబాద్లో కూడా 48 సీట్లు మేము సాధించడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది కూడా మేము ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాం, మా కార్యాచరణ జరుగుతుంది. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 119 సీట్లకు మేము 90 నుంచి 100 సీట్లు గెలుస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. మీరేమో 90 సీట్లు అని అంటున్నారు. అక్కడ ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తి వచ్చి దాదాపు టీఆర్ఎస్ని గెలిపిస్తాము అనే ఒక హోప్ కూడా టీఆర్ఎస్కి కలిగిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ అటు బెంగాల్లో చూసుకున్న గట్టి దెబ్బే కొట్టాడు బీజేపీని, అటు తమిళనాడులో చూసుకున్న బలమైన దెబ్బే తగిలింది. తెలంగాణలో మీరు ప్రశాంత్ కిషోర్ మరియు కేసీఆర్ ఇద్దరి ద్వయాన్ని మీరు బీజేపీ ఎదుర్కోగలదంటారా? అసలు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ అని చెప్పేసి మేము అసలు ప్రశాంత్ కిషోర్ని అసలు మేము తను ఏం తీసుకోవట్లేదు. మాకు ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరో తెలియదు. మాకు భారతీయ జనతా పార్టీలో మాకు ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలు, ఏదో నవీన్ వచ్చేసిండు, ఏదో ఎవరో వచ్చేసిర్రు, ఏదో స్ట్రాటజీస్ చేసి మాయ చేస్తానని లేదు. ఈ రోజులలో ప్రతి ఒక్కరూ ఒక అవేర్నెస్ ఉంది, ఈ పబ్లిక్లో కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు, న్యూస్ చూస్తున్నారు, అప్డేట్ చూస్తున్నారు, కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఏదో చెయ్యని ఘోరాన్ని కూడా మనం సోషల్ మీడియాలకు తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్న పార్టీలకు కూడా గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. తెలంగాణలో ఆల్రెడీ ప్రతి ఒక్క మంత్రికి కూడా గుణపాఠం నేర్చుకుంటున్నారు, వాళ్ళు చేసే పనులు కూడా సక్రమంగా చేయట్లేరు. కావున ప్రజలు ఈ రాబోయే రోజులలో కూడా
దెబ్బ కొడతారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మీరేమో అవతల వాళ్ళు బీజేపీ మీద నిందలు వేస్తున్నారు అని అంటారు. అటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో హైదరాబాద్లో జరిగిన హిందూ ముస్లిం పోలరైజేషన్ కానివ్వండి, లేకుంటే బహింస అనే ఒక చిన్న ప్రాంతంలో జరిగే అల్లర్లని పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ చేసే గొడవలు కానివ్వండి, దీన్ని ఎలా సమర్థిస్తారు మీరు? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా గొడవలు చేసే పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతాలు గల పార్టీ. భారతీయ జనతా పార్టీలో ఎవరు కూడా ఎక్కడనో గొడవలు చేయని చెప్పేసి నేర్పించే లీడర్స్ మాకు లేరు. మా ధర్మం హిందూ ధర్మం, మేము పాటించేది ప్రతి ఒక్కరికి మేము రెస్పెక్ట్ ఇస్తాం. ప్రతి ఒక్కరు ముస్లింలకు కూడా మేము పార్టీలకు స్వాగతిస్తున్నాం. వేరే రాష్ట్రాలలో కూడా చూసుకోండి, క్రిస్టియన్స్ కూడా మేము ఎమ్మెల్యేలు ఉన్నారు భారతీయ జనతా పార్టీలో, ముస్లింస్ కూడా గుజరాత్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము అట్లా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కాళ్ళు హిందువులకే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. ఇది నేషనల్ పార్టీ, జాతీయవాదం గల పార్టీ. ఈ పార్టీ ప్రతి ఒక్కరిది, ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు తీసుకెళ్తాడు. అందరు జాయిన్ కావచ్చు, అందరు కలిసి డెవలప్మెంట్ చేయవచ్చు అని తెలియజేసుకుంటున్నాను. బహింస అనే మ్యాటర్ ఒక్కటి తీసి పక్కన పెట్టిన, అటు దేశంలో ఎక్కడ చూసుకున్నా కూడా మత కొల్లలు అనేది బీజేపీ సృష్టిస్తానే ఉంది అనేది ప్రతిపక్షాలు చేస్తున్న వాదన, దీన్ని ఎలా చూస్తారు? అంటే మతం గురించి మాట్లాడిన పార్టీ ఇక్కడ లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక మతం గురించి ఒక రిలీజియస్ అల్లర్లు సృష్టించే పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే, ఈరోజు నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చేది కాదు. ఇప్పుడు చూసుకున్నట్టు కూడా తెలంగాణలో కూడా అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ గ్రాఫు పైకి వెళ్తుంది, కిందికి వెళ్ళట్లే. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ ఏం తగ్గట్లేదండి. ఇక్కడ ఏదైతే చూసుకున్నావో టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ తగ్గుతుంది, టీఆర్ఎస్ పైన విరక్తి పుట్టిపోయింది. గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు గల పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రజలు నమ్మి విద్యార్థి పరిషత్లో పనిచేసినాం కాబట్టి, ప్రతి స్టూడెంట్ ఆర్గనైజేషన్ కొట్లాడిండు కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందండి? మంత్రి పదవులు ఎవరున్నారు? ఏ మంత్రి ఉద్యమం చేసి వచ్చిండు? ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడిన వాళ్ళు ఈరోజు కోదండరాం ఎటుపోయిండండి? కోదండరాం పక్కన ఉన్నాడా? సో మొత్తం ఫ్యామిలీ పార్టీ అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ అంటే ఫ్యామిలీ పార్టీ అయిపోయింది. తండ్రి, కొడుకు, తమ్ముడు, అల్లుడు, బిడ్డే, మొత్తం ఫ్యామిలీ పార్టీ అయిపోయింది. ములాయం సింగ్ యాదవ్ తీసుకున్నట్టయితే గతంలో వేరే పార్టీలు కూడా స్థానికంగా ఫ్యామిలీ కుటుంబ పాలన చేస్తున్న పార్టీలు అంతమయ్యే పరిస్థితి భారతదేశంలో వస్తుంది. ఏదైతుందో ఈ కుటుంబ పార్టీలకు విముక్తి పలికే రోజు వస్తుంది. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ కూడా మిగతా రాష్ట్రాలలో కూడా తెలంగాణ వస్తుంది. నేను తమిళనాడు కూడా వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని చాలా కాన్స్టిట్యూన్సీలో కొద్ది స్వల్ప ఓట్లతోనే ఎమ్మెల్యేలు ఓడిపోయారండి. నేను టిట్టుగూడ కాన్స్టిట్యూన్సీలో నేను పోటీ చేశాను. ఏడీఎంకేతో పాటు అలయన్స్ ఉండే, ఏడీఎంకే పిఎంకేతో అలయన్స్తో పాటు భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది. అక్కడ కూడా మంచి రిజల్ట్ వచ్చింది. అక్కడ కూడా ఓటు బ్యాంకు పెరుగుతుందండి. ప్రతి రాష్ట్రంలో కూడా రాబోయే రోజులలో కూడా కేరళ ప్రాంతంలో కూడా చేంజెస్ వస్తాయి. కమ్యూనిజం కూడా అంతం అయిపోతుందని నేను భారతీయ జనతా పార్టీ నుంచి నేను తెలియజేసుకుంటున్నాను. సార్, ఇక్కడ కేసీఆర్ గారి బిడ్డ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఒక పాయింట్ నేను లేవనెత్తాలనుకుంటున్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే ఒక స్కామ్, దానిలో ఆడబిడ్డ అయినటువంటి ఒక లేడీ పైన, కవిత గారి పైన నీలాపనిందలు చేసి ఆవిడ్ని సోషల్గా చాలా దెబ్బతీయాలి, లేకుంటే తద్వారా టీఆర్ఎస్ని దెబ్బతీయాలని బీజేపీ ఒక కుట్రపూరిత చర్య చేస్తుందని కేటీఆర్ గారిది కానీ లేకపోతే హరీష్ రావు గారిది వ్యాఖ్యలు, దీన్ని ఏమంటారు మీరు? సో లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఏదో వాళ్ళని దెబ్బతీయాలనుకునే పార్టీ భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు. ఆమెనేదో ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే కూడా ఆమె ఎంపీగా ఓడిపోవడం జరిగింది. స్థానికంగా నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ అన్న గెలవడం జరిగింది. ఇప్పుడు సీఎం ముఖ్యమంత్రి కూతురు ఓడిపోయింది, మరి దాని తర్వాత స్థానికంగా ఎమ్మెల్సీగా గెలిచింది. అంటే ప్రజల చేత ఎన్నుకోబడలేదు ఆమె. కవిత గారు గెలిచింది ఏంది, పబ్లిక్తో కాకుండా
గవర్నమెంట్ రిప్రజెంట్ చేసిన ఆఫీషియల్స్ ఓటేసిరు కాబట్టి దాంతో ఎమ్మెల్సీగా అయిపోయారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ చూసుకున్నట్టయితే ఇది హర్యానాలో లిక్కర్ తయారవుతుందండి. ఆడ బార్ కోడ్ వేసేసి ఒక ప్రైజ్ నిర్ణయిస్తారు, అది దాన్ని ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీలో కూడా గవర్నమెంట్ ఏంది, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి పరిస్థితి ఏందండి, ప్రతి ఒక్కటి ఫ్రీ, పానీ ఫ్రీ, బిజిలీ ఫ్రీ, అవి లిక్కర్ బి ఫ్రీ అంటుండు. అంటే మనం గతంలో కూడా వైరల్ అవుతున్న వీడియోని కూడా అరవింద్ కేజ్రీవాల్ గారి వీడియోని చూసినట్టయితే ఈయన పానీ ఫ్రీ, బిజిలీ ఫ్రీ అనుకుంటా పోయి లిక్కర్ ఫ్రీ, బాటల్ ఫ్రీ అనే రోజులు కూడా ఉన్నాయండి. ఆ ఎవిడెన్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే వాళ్ళ కార్యాచరణ ఫ్రీ ఫ్రీ అని చెప్పేసి ఒక పబ్లిక్ని ఈ ఫ్రీకి అలవాటు చేసి ఒక ఓటు బ్యాంకును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక భారతదేశాన్ని కొంచెం ముందుగా తీసుకుపోయి ప్రతి దేశంలో కూడా ఒక గుర్తింపు గల దేశంగా తీసుకెళ్లాలనే థాట్ లేదు. మనం ఈ రాష్ట్రంలో గెలవాలి, ఇక్కడ లీడ్ చేయాలి, ఈ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఇక్కడనే మనం నడిపించాలనే ఇంటెన్షన్ ఉంది తప్ప మనం ఫర్దర్ ముందుకెళ్ళి భారతదేశాన్ని ముందుకు తీసుకునే ఇంటెన్షన్ వీళ్ళకి లేదండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు ఉన్నారు, ఆవిడ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతామని అంటున్నారు ఈడీ. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన సోదాలు కూడా చేస్తున్నారు. ఒకవేళ కవిత గారిని కనుక అరెస్ట్ చేయటం అనేది జరిగితే లేడీ సెంటిమెంట్ అనేది తెలంగాణలో లేవనెత్తుతుందని అంటారా మీరు? ఇక్కడ లేడీస్ సెంటిమెంట్ ఏముంటుందండి, తప్పు చేసిన వాళ్ళు, కోర్టు ఉంది, జుడిషియరీ ఉంది, లాండ్ ఆర్డర్స్ ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క దానికి ప్రాసెస్ ఉంది. ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే జయలలిత ఆమె ఎన్నిసార్లు సీఎంగా తమిళనాడు నుంచి గెలిచింది. ఆమె ఉన్నప్పుడు ఈమె శశికళ గారు జైలుకి పోలేరా అండి, మహిళ అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా ఎగ్జెంప్షన్స్ ఉంటాయా? నో, జుడిషియరీ లా కింద ప్రతి ఒక్కరు ఈక్వల్, దానికి కోర్టు అనేది ఒకటి ఉంది కాబట్టి అది దానికి మహిళలు పురుషులు అనేటిది ఏం లేకుండా, సో కోర్టు కింద ప్రతి ఒక్కరు సమానులే. వాళ్ళు తప్పు చేసినట్టయితే పక్క జైలు కోవడం జరుగుతుంది. ఇంకా దానికి ఇక ఫర్దర్ ఏం చేయాలని చెప్పేసి కోర్టు నిర్ణయిస్తుంది, దానికి న్యాయస్థానం ఉంది. సో అది ఆ పరిధిలో వాళ్ళు చూసుకుంటారు. పిఎఫ్ఐ అనే ఒక సంస్థని బీజేపీ దేశవ్యాప్తంగా 5 సంవత్సరాలు బ్యాన్ చేసింది. దీనిపైన తీవ్రమైన గొడవలు కూడా జరిగాయి కూడా. దీన్ని ఇట్లాంటివి చేసి జనాల్లో ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది బీజేపీ చేస్తుంది అంటారో తప్పు లేదంటారా? బీజేపీ ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎంకరేజ్ చేయట్లేదండి. పిఎఫ్ ఏంటండి ఇది, పిఎఫ్ఐ అసలు మనం ఇంతవరకు కొందరు వినని పరిస్థితి ఉంది. ఇది ఒక ఉగ్రవాద సంస్థ లాగా, సో మన హిందువుల పైన అటాక్ చేయడమే వీళ్ళది ఒక అజెండా అండి. సో వీళ్ళని, హిందువులని మనోభావాలను దెబ్బతీసుకోవడానికి వీళ్ళు సెమీ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్, స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వీళ్ళు కంప్లీట్గా ముస్లిం మైనారిటీలకి ఎంకరేజ్ చేస్తూ హిందూ ఆర్గనైజేషన్ని దెబ్బతీసుకుంటూ ఒక ఉగ్రవాద సంస్థని తయారు చేయడంలో ఇది పాత్ర ఉందని చెప్పేసి పిఎఫ్ఐ, ఇది ఒక ఉగ్రవాద సంస్థ. దీన్ని కూడా గతంలో మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేస్తానన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బ్యాన్ చేసిన పిఎఫ్ఐ కాదండి ఇది, ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీన్ని బ్యాన్ చేస్తామన్నారు కానీ చేయలేకపోయారు. సో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దీన్ని బ్యాన్ చేయడం జరిగింది 28 మార్చి 2022, 5 సంవత్సరాలు ప్రజెంటు పిఎఫ్ఐని బ్యాన్ చేయడం జరిగింది. గతం ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ డిసిషన్ తీసుకుంది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ డిసిజన్ తీసుకోలేకపోయింది, తీసుకోవాలా వద్దా ఇదే అయిపోయింది. ఏందండి, భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళీ గెలవాలి, దానికోసం కాదు, దేశ అభివృద్ధి, పీస్ ఆఫ్ ది కంట్రీ, సెక్యులర్ కంట్రీ. సో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలనుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. సో ఈ పార్టీకి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు, రాబోయే రోజులలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మనం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2nd టైం మినిస్టర్ అయిపోయారండి, పిఎం ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. దీన్ని చూసుకున్నట్టయితే ఏ డిసిజన్ కూడా అండి, డిమానిటైజేషన్ చెప్పి చేసిండా అండి, సర్జికల్ స్ట్రైక్ మనకు ఫోన్ చేసి నేను చేస్తున్నా అని చెప్పిండా అండి, రామ్ మందిర్ నిర్మాణం చెప్పి చేసిండా,
ప్రతి ఒక్క డిసిజన్ అండి, వాళ్ళ పవర్స్, ప్రధానమంత్రికి ఉన్న పవర్స్ ఏందనేది ఈరోజు మాకు అర్థమవుతుంది. ప్రధానమంత్రికి ఇన్ని పవర్స్ ఉంటాయండి, గతంలో పాలించిన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఏం మాట్లాడుతుండండి, ఏం మాట్లాడకపోయేటోళ్ళు. అంటే ప్రధానమంత్రికి కూడా ఆ ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి కాదు. యాజ్ ఎ సిటిజన్గా నేను ఏమంటున్నానంటే, ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న డిసిజన్స్ క్విక్ డిసిజన్స్, రేపు నేను మళ్ళీ అధికారంలోకి వస్తానా రానా అని చెప్పేసి ఇంటెన్షన్తో తీసుకున్న డిసిజన్స్ కాదు. ముస్లింలను తీసుకున్న రామ్ మందిర్, త్రిబుల్ తలాక్, త్రిబుల్ తలాక్ గురించి తీసుకోండి, మీరు ముస్లింల కోసమే కదా అండి, త్రిబుల్ తలాక్ 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 అంటే వీడాకులు అయిపోయేటివి. ఆ ముస్లిం మహిళలకు కూడా అలాంటి ప్రాబ్లం కావద్దు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక బిల్ తేవడం జరిగింది, అది త్రిబుల్ తలాక్ అని తెలియజేసుకోండి. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పి ఇంకొక బిల్లు పెట్టి మళ్ళీ సిఏఏ ఎన్ఆర్సీ లాగా దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని విశ్లేషకులు విమర్శ. దీన్ని మీరు ఎలా చూస్తారు? యూనిఫామ్ సివిల్ కోడ్, సో ప్రతి ఒక్కరు స్వాగతిస్తారు కదా, అంటే ఏంది యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్, ఎవ్రీ లా ఈక్వల్ రైట్ ఈక్వల్ పనిష్మెంట్, సో ప్రతి ఒక్కటి వన్ లా వన్ కోడ్, సో ప్రతి ఒక్కరికి ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా రాబోయే రోజులలో కూడా అది కూడా వస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ లా ఉండాలి, సో ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ పనిష్మెంట్ రావాలి, హిందువుల ముస్లింల ఇవన్నీ క్రిస్టియన్లా కాకుండా. సో యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్ ఈక్వల్ లా ఉంటుంది, సో అది రావడంలో కూడా ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మునుగోడు ఎలక్షన్ అనేది ఒకటి రానుంది, దాన్ని బీజేపీ పార్టీ ఎలా చూస్తుంది, బీజేపీ గెలుస్తుందన్న నమ్మకాలు మీకు ఉన్నాయంట? అసలు బీజేపీ గెలుపు ఖాయం, ఎందుకంటే గతంలో 1967 సంవత్సరంలో మునుగోడు కాన్స్టిట్యూన్సీ ఫామ్ అయింది అనమాట, కాన్స్టిట్యూన్సీ ఫామ్ అయింది. గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అని చెప్పేసి కాకుండా కమ్యూనిస్ట్ కూడా రెండు మూడు సార్లు గెలిచినట్టుంది. కమ్యూనిస్ట్ కూడా గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది, టీఆర్ఎస్ కూడా లాస్ట్ టైం కూడా ప్రభాకర్ రెడ్డి గారు ఉన్న గెలిచినట్టు. కాకపోతే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు గెలవడం ఖాయం, దాంట్లో ఎలాంటి సందేశం మాకు లేదు. సో ఆయన చేసిన పనులు గతంలో చూసుకున్నట్టయితే కూడా కాంగ్రెస్ ముఖం చూసేసిన దాఖలాలు కాదండి, రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పనులు. అక్కడ ఎవరైనా చనిపోయినా కానీ వెళ్ళి వాళ్ళకు ఫైనాన్షియల్గా కొంచెం హెల్ప్ చేయడము, అక్కడ ఉన్న నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్ని ఇమీడియట్గా సాల్వ్ చేయడము, అక్కడ ప్రతి టీము అతనికి ఉన్నది, సో గ్రౌండ్ వర్క్ కూడా ఉన్నది. అంతకుమించి కూడా మన భారతీయ జనతా పార్టీ కరుడు కట్టిన కాషాయ వాదులు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి, మా భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి, 30% ఓట్ బ్యాంకు భారతీయ జనతా పార్టీది కాబట్టి తప్పకుండా మునుగోడులో కూడా భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఆ దాంట్లో ఎలాంటి సందేహం లేదు, మునుగోడు కూడా బీజేపీ అడ్డైపోతుంది. తెలంగాణలో గనక బీజేపీ అధికారంలోకి వస్తే మీరు జనాలకు ఇచ్చే హామీ ఏంటి? తెలంగాణలో కూడా బీజేపీకి వస్తే ఇప్పుడు చేస్తున్న టీఆర్ఎస్ హామీలు కొన్ని చెప్తుంది కొన్ని చేస్తలేదు. ఇండ్లు అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి మనం మాట్లాడలే కాబట్టి, త్రిబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లు అంటే ఎక్కడున్నాయండి అవి? వాగ్దానమే. అందరు అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ ఫామ్ చేసిన ప్రతి ఫస్ట్ టర్మ్ నుంచి కూడా మాట్లాడుతుంది దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు. ఇప్పుడు అప్పటి నుంచి కూడా మేము మొత్తుకుంటూనే ఉన్నాం దళితుడు ఎక్కడ ఎక్కడ అంటే నేను అనలే అంటారు, అంటే ట్రోల్ అయితేనే ఉన్నాయి. ఇక్కడ వీడియోలు సోషల్ మీడియాలో దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని అనలేడా? కాలేవు. డబుల్ బెడ్రూమ్లు వస్తాయి అని వెయిట్ చేస్తారు. అరే నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి యూనివర్సిటీలో చెట్ల కింద కూర్చొని చదువుకుంటారు. నోటిఫికేషన్ ఎక్కడుందండి? ఒక పోలీస్ ఉద్యోగం ఎస్ఐ నోటిఫికేషన్ పడ్డది, దాంట్లో తవ్వకలు ఆ నోటిఫికేషన్ కూడా ప్రాపర్గా ఫుల్ఫిల్ చేయలేకపోయారు. దాంట్లో కూడా స్కాము స్కీమ్ అంటారు, దాన్ని స్కామ్ చేస్తారు. ఎక్కడుందండి ఏం నోటిఫికేషన్? డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడుంది? గ్రూప్ అనేది పంచాయతీరాజ్ ఎక్కడుంది? గ్రూప్ 4 ఎక్కడుంది? ఈరోజు చూసుకోండి బీఆర్ఏల పరిస్థితి రోడ్ మీద, బీఆర్ఏ బీఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల పరిస్థితి, వాళ్ళ రెవెన్యూ మండల్ రెవెన్యూ ఆఫీస్ ముందు ధర్నాలకు చేపడుతున్నారండి.
మేము భారతీయ జనతా పార్టీ తరపున విఆర్ఓలకు కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాము. వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళకు వాళ్ళ రోల్ ఏందో తెలియకుండా ఒక గవర్నమెంట్ మీద ఒక ఉద్యోగి కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాడంటే మనం ఈరోజు పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎంతకు దిగజారిందో అని మనము ఒకసారి నెమరేసుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. ప్రజలు టీఆర్ఎస్ని ఓడించడానికి గల కారణాలు ఏమని అంటారు? అంటే ఫెయిల్యూర్. ఇప్పుడు ఏదంటే వాగ్దానం ఇవ్వడం కాదండి, దాన్ని నిలబెట్టుకోవాలి. మస్తు వాగ్దానాలు ఇస్తాం, తెలంగాణ ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. సరే ఫస్ట్ టైము ఒకటేసారి తెలంగాణ ఫామ్ అయిపోయింది, అన్నీ అయితేయో కావు అని చెప్పేసి రెండోసారి ఛాన్స్ ఇచ్చారు. అరే సరే భయ్ కేసీఆర్ ఏదో చేస్తాడు, ఏదో ముందట పడతాం పరి, ఒకటే టర్మ్లో 5 సంవత్సరాలలో ఏం చేస్తాం, ఇన్ని రోజులు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయింది. ఒక టర్మ్ కాదు, ఇంకో టర్మ్ ఛాన్స్ ఇచ్చారు. మరి ఇంకో టర్మ్ ఇచ్చినప్పుడు ఏం నిరూపించుకున్నారు? అన్నీ ఫెయిల్యూరే కదండి. ఈ ప్రతి వాగ్దానాలు ఫెయిల్యూర్ అవుతారు కాబట్టి ప్రజలలో ఒక అవేర్నెస్ వచ్చింది. యువతకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళ ఏజ్ అయిపోతుందండి, యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు చేస్తున్నారు, ఇక్కడ నోటిఫికేషన్ వస్తే ఏజ్ ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, మళ్ళీ మళ్ళీ ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవాలి, వాళ్ళని కష్టం చేసుకోవాలి. రైతు అయితే మళ్ళీ ఊర్లలోకి పోవాలి, కోచింగ్ సెంటర్లోకి వచ్చి 5-5 సంవత్సరాలు కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ఉన్నారు. ఇక్కడనే తినుకుంట, యూనివర్సిటీ హాస్టల్లో ఉండుకుంట, ఒక పూట తిని ఒక పూట తినకుండా తెలంగాణ ప్రజలు స్టూడెంట్స్ ఉన్నారు కదా. వాళ్ళ పరిస్థితి ఏందండి? ఇక్కడ నోటిఫికేషన్ లేనిది ఎలా ముందుకు పోతారు చెప్పండి? మన ఎంతసేపు ఐటీలు అది ఇది ఇవేనా? ఇప్పుడు పాస్ అవుట్ అవుతున్నారు. ఆర్టీసీ పరిస్థితి కూడా ఏందండి? ఈరోజు ఆర్టీసీ సగం ప్రాపర్టీలు అమ్ముతా అని చెప్పేసి అంటారు. మరి సామాన్యమైన ప్రజలు ఆర్టీసీ ఎక్కువదా అండి? ఆర్టీసీ బస్సు ఎక్కువదా? ప్రతి ఒక్కరికి కార్లు బండ్లు ఉండే కదా. సో రెగ్యులర్గా పోయి ఆఫీస్ ప్రైవేట్ ఎంప్లాయీకి ఆర్టీసీ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు చూసుకున్నట్టయితే దాని ఛార్జీలు కూడా విపరీతంగా పెంచడం జరిగింది కదండి. సో టీఆర్ఎస్ గమనిస్తుంది, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి ప్రతి ఒక్కరి నుంచి నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి ఈ టీఆర్ఎస్కి పునాదేసి టీఆర్ఎస్ని చిత్తుచిత్తుగా ఓడించి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ రావడం ఖాయం, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎగరేయడం ఖాయమని మేము తెలియజేసుకుంటున్నాము. అధిష్టానం కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టింది. ప్రతి నియోజకవర్గంలో మునుగోడులో ప్రతి మండలంలో కూడా మా కార్యకర్తలతో పాటు మా అన్నలు పెద్ద మనుషులు కూడా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు, ఆ పై స్థాయి వాళ్ళు కూడా, మంత్రులు కూడా ప్రతి మండలాల్లో పనిచేస్తామని చెప్పేసి కలిసికట్టుగా చేస్తాము. రాబోయే రోజులలో కూడా మనము తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేస్తాము.